మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరుతారనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక పార్టీలో పొంగులేటి చేరుతారని స్పష్టమైనప్పటికీ ఏ పార్టీలోకి వెళ్తారనేది ఆయన అభిమానులతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర విషయంగా మారింది బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే తన వర్గీయులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ సీఎం కేసీఆర్ లక్ష్యంగా పొంగులేటి విమర్శలు చేస్తూ వచ్చారు గత నెల మొదటి వారంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కొత్తగూడెంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు దీంతో ఏప్రిల్ పదిన పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన పొంగులేటి కాంగ్రెస్ బీజేపీ పార్టీలో ఏ పార్టీలో చేరతారనేది అప్పటి నుంచి ప్రశ్నగానే మిగులుతూ వస్తుంది ఇరు పార్టీలు పొంగులేటికి ఆహ్వానాలు పంపుతున్నాయి ఇప్పటికే బీజేపీ చేరికల కమిటీ పొంగులేటితో టచ్ లో ఉంటూనే వస్తుంది గత నెలలో అమిత్ షా సమయంలో పొంగులేటి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది ఇప్పటికే రాహుల్ గాంధీ టీం పొంగులేటితో చర్చలు జరిపింది కాంగ్రెస్ పార్టీలోకి వస్తే పెద్దపీట వేస్తామని పొంగులేటి హామీ ఇచ్చినట్లు తెలిసింది ఈ క్రమంలో పొంగులేటి కాంగ్రెస్ లోకి చేరతారంటూ వార్తలు వచ్చాయి కానీ అవి కార్యరూపం దాల్చలేదు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి పెద్దగా పట్టులేదు ఆ జిల్లాలో బీజేపీ బలపడాలంటే పొంగులేటి లాంటి నాయకులు అవసరమని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు ఆయన్ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి ఇక ఈ క్రమంలో గురువారం పొంగులేటితో బీజేపీ చేరికల కమిటీ సభ్యులు భేటీ కానున్నారు ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో చేరికల కమిటీ సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రఘునందన్ రావు మరికొందరు బీజేపీ నేతలు శ్రీనివాసరెడ్డి ఇంటికి లంచ్ మీటింగ్ కు హాజరు కానున్నారు పొంగులేటిని బీజేపీలో చేరారని కోరటంతో పాటు పార్టీలో చేరితే ఎలాంటి ప్రాధాన్యత లభిస్తుందనే విషయంపై కూడా క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది వీరి భేటీతో పొంగులేటి ఏ పార్టీలోకి వెళ్తారనేది స్పష్టత వస్తుందని దాదాపు ఆయన బీజేపీలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుందని పొంగులేటి అంచను చెప్తున్నారు ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి నివాసానికి బీజేపీ చేరికల కమిటీ బృందం వెళ్లనుంది ఈ సందర్భంగా వారికి వెజ్ నాన్ వెజ్ తో పాటు పలు రకాల వంటకాలతో పసందైన విందును ఏర్పాటు చేయనున్నట్లు పొంగులేటి అంచనరులు పేర్కొంటున్నారు